గుడివాడ క్యాసినో రచ్చ కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు క్యాసినోలో వైసీపీ నేతల ఆటపాటల దృశ్యాలు ఏబిఎన్ చేతికి చిక్కడంతో దుమారం రేపుతోంది. ఇక ఈ వివాదానికి కారణమైన కొడాలి నాని ప్రధాన అనుచరుడు శశిభూషణ్తో పాటు 26 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఏపీలో క్యాసినో వ్యవహారం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గుడివాడ క్యాసినోపై అధికార విపక్షాల మధ్య రోజురోజుకు మాటల యుద్ధం ఉధృతమవుతోంది. తీవ్ర వ్యాఖ్యలకు కౌంటర్లు కొనసాగుతున్నాయి. క్యాసినోపై వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉండడంతో కొడాలి నానిపై టీడీపీ నేతలు అటాక్ చేస్తున్నారు. తాజాగా ఏబిఎన్లో ప్రసారమైన క్యాసినో ఇన్సైడ్ దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. గుడివాడ క్యాసినోలో వైసీపీ నేతల ఆటపాటలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఫుల్లుగా మద్యం సేవించిన వైసీపీ నేతలు చిందులు వేశారు, తుళ్లుతూ ఆడిపాడారు, సింగర్లపై డబ్బుల వర్షం కురిపించారు. ఈ దృశ్యాలన్నీ ఏబిఎన్లో ప్రసారం కావడంతో వైసీపీ నేతల కళాపోషణపై రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇక క్యాసినో ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గుడివాడలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై దాడి ఘటనలను కృష్ణా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దాడిపై ఫిర్యాదు చేయాలని భావిస్తే తాను విజయవాడలో లేనంటూ డీజీపీ అబద్దాలు చెప్పారని బర్ల రామయ్య మండిపడ్డారు. కొడాలి నాని అంటేనే ఒక అసాంఘిక శక్తి, ఒక పనికిమాలిన వాడు, ఒక సంఘ విద్రోహ శక్తి లాంటి వాడు. అతని స్థానానికి, అతని ప్లేస్కి మేము వెళ్తున్నాము, మాకు రక్షణ కల్పించాలని పోలీసులు కోరటం జరిగింది. మాకు రక్షణ ఇవ్వబోక అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా వాళ్ళని దగ్గరుండి పోలీసులు నడిపించిన తీరు చాలా బాధాకరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అయ్యా డిఐజీ గారు, మీ దగ్గరకు వస్తున్నాం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నామంటే, నేను ఈస్ట్ గోదావరి ఎక్కడో చివరిలో ఉన్నానండి, నేను ఏలూరు రావడానికి అర్ధరాత్రి అవుద్దండి అని చెప్పాడు. తెలియదు, తిరిగి చూసేటప్పటికి గుడివాడలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆయన ఎంత అబద్ధాలు కోరు టీఐసీని మేము ఎప్పుడు చూడలేదు. కాసుల కోసం మంత్రి కొడాలి నాని జూదశాల నడిపిస్తున్నారని, సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలి అని బర్ల రామయ్య డిమాండ్ చేశారు. క్యాసినో జరిగినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరిన కొడాలి నానికి బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు. ఇద్దరం పెట్రోల్ డబ్బాలతో వెళ్దాం, నిరూపించలేకపోతే నేను నిప్పు పెట్టుకుంటానంటూ బోండా ఉమా ప్రతి సవాల్ చేశారు. నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం కొడాలి నాని మాట్లాడిన మాటలు మీడియాలో అందరూ కూడా నిజమే అనుకున్నంత రీతిలో అతను నటించాడు. నా ప్రాంగణంలో కానీ, కే కన్వెన్షన్ దగ్గర కానీ క్యాసినో అనేది జరిగి ఉంటే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను, సత్సానం ఇక్కడే అని చెప్పి మీడియాలో మీ అందరి దగ్గర కూడా ఆయన మాట్లాడిన మాటలు మీ దగ్గర ఉన్నాయి. దానికి పొద్దున్న మేము ఆ సవాల్ని స్వీకరిస్తూ మేము నిరూపిస్తాం, నువ్వు ఇచ్చిన సవాలుకి నిలబడతావు అంటే, ఇందాక ఒక ఛానల్లో చూసా, ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు హైదరాబాద్ నుంచి. లేదు లేదు, నేను ఆ సవాల్కి నిలబడటం లేదు, పారిపోతున్నాను. కొడాలి నాని బూతులు మాట్లాడేందుకే పనికొస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా ఎస్పీని కలిసి గుడివాడలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేస్తామని బోండా ఉమా చెప్పారు. ఇక శుక్రవారం గుడివాడలో జరిగిన పరిణామాలపై వైసీపీ, టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని ప్రధాన అనుచరుడు శశిభూషణ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే కేవలం స్టేషన్ బెయిల్ సెక్షన్లో నమోదు చేశారు. పోలీసుల తీరును టీడీపీ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ నేతృత్వంలో గుడివాడ వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీపై కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం 26 మందిపై సెక్షన్ 151 CrPC కింద పోలీసులు సుమోటో కేసులు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో టీడీపీ నేతలు మూలపూడి రమేష్ చౌదరి, గోవాద శివాలుపై 323, 324, 341, 506, RYW 34 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన మూలపూడి రమేష్ చౌదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రమేష్ చౌదరిపై దాడి చేసిన వారిపై మాత్రం పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.